చంద్రశేఖరరావు గారి యొక్క కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది. కవులు, కళాకారులు, మేధావులు అందరూ కూడా కాళేశ్వరానికి రండి. ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచిండ్రు, ఫడ్నవీస్ గారిని పిలిచిండ్రు, గ్రామాల నుంచి బస్సులు పెట్టి వేలాది మందిని తరలించండి ఇక్కడికి. మరి ఇవాళ అదే కాళేశ్వరం చూడడానికి ప్రతిపక్షాలు అందిస్తే ఒక్క టీఆర్ఎస్ ఆయన కూడా పత్తకలేడు. మీరు అద్భుతం కట్టినప్పుడు ఈ అద్భుతాన్ని చెప్పుకోవడానికి మీకు మంచి అవకాశం కదా, ఈ అద్భుతాన్ని చూడడానికి చూపించడానికి మీరు రావచ్చు కదా. ఏ మర్చిపోయినా కరెక్టే, పొద్దున వచ్చేటప్పుడు చెప్పినాం అయ్యా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే హెలికాప్టర్ కూడా ఉన్నది, దాంట్లో రాని మేము బై రోడ్డు పోతున్నాం, మీకోసం హెలికాప్టర్ సిద్ధంగా పెట్టినామని. ఆయన ఇప్పుడు చెప్తున్నా మేము కూడా పోతాం తర్వాత అని. ఏడిపోతావా, కాళేశ్వరం కాదు కాశీ పోవాలి నువ్వు ఇంకా బిచ్చమెత్తుకోవడానికి. ఇంకా నీకు మిగిలింది అది ఒకటే, కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సిందే చంద్రశేఖరరావు. నువ్వు సరే, ఇక ఆయన చీకటి మిత్రుడు, బీజేపీ వాళ్ళు కూడా ఎవరు రాలే. ఇప్పటివరకు కేసీఆర్ అవినీతి మీద గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు రాకుండా అడుక్కున్నాడు. మీరు పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోండి, ఎవరు అన్నారు, ఎన్ని రోజులు సీకట్లో పొత్తు పెట్టుకుంటారు? రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీ పొత్తు సంగతి ప్రజలకు ఎట్లాగూ చెప్పాల్సే వస్తుంది. ఈరోజు ఎంతసేపు ఉన్నా జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దు మా చేతికి రాని, ఎందుకంటే మీ చేతికి ఇస్తే మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు సీకట్లో. బీజేపీ వాళ్ళు వస్తారని మేము ఆశించినాం, ఎందుకంటే ఇంతకాలం కేసీఆర్ అవినీతి మీద సిబిఐ కేసులపై చెప్పారు, కేసీఆర్ అవినీతిని తేల్చాలి అని అన్నారు. మరి కేసీఆర్ అవినీతిని తేల్చే అవకాశం వస్తే బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? సిపిఐ వచ్చింది, ఎంఐఎం వచ్చింది, బీజేపీ వాళ్ళు ఎందుకు రాలే? ఇవాళ రానోళ్ళు ఇద్దరే, బీఆర్ఎస్, బీజేపీ. మీ ఇద్దరు వైఖరి ఒకటేనా? మీరిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తురా? మీరిద్దరు కలిసే ఈ విషయంలో ఒకే రకమైన విధానంతో ఉన్నారా? ఈరోజు బీజేపీ ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం, శాసనసభలో స్పీకర్ అనుమతితో ఏర్పాటు చేసిన కార్యక్రమం, ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు. మాతో భిన్నాభిప్రాయాలు ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు, మా అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళనే పిలవలే మేము, మా అభిప్రాయాలతో విభేదించే వాళ్ళని కూడా వాస్తవాలను చూడడానికి ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినాము. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ తమ వైఖరిని స్పష్టం చేయాలి. మీరు చంద్రశేఖరరావు గారి అవినీతిని కాపాడడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? లేకపోతే చంద్రశేఖరరావును శాసనసభలో నిలదీసి జరిగిన అవినీతి మీద చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తారా? మీ వైఖరి కూడా స్పష్టంగా చెప్పాల్సిందిగా బీజేపీని మేము డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గారు, ఈరోజు ఈ జరిగిన అవినీతి అక్రమాల మీద మీ అందరికి అవగాహన కల్పించడానికే మీరు చెప్పే విషయాలను అన్నిటిని కూడా ప్రభుత్వంలో చర్చించి మళ్ళీ తప్పకుండా వెనక్కి చెప్తాం.